బాగున్నాయి జగన్ పరిపాలన బాగుంది బానే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ఉంది పర్లేదు బానే జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ అంటే మీ ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలు పట్టించుకుంటారు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతాయి మాది తిరుపతి కాదు సత్యవేడ్ నియోజకవర్గం అంటే రేపు మీకు కూడా ఎన్నికలు ఉన్నాయి ఫిబ్రవరి లోపు తిరుపతి ఉప ఎన్నికలు ఎంపీస్థానానికి గెలిచే అవకాశం ఉందంటారు టీడీపీయే వైసీపీ గెలుస్తుంది అంటే టీడీపీకి అవకాశం లేదంటారు ప్రజెంట్ అయితే వైసీపీ పాలన బాగుండదు ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు జగన్ గారి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇప్పుడు అమ్మఒడి కానీ అన్ని పథకాలు బాగానే చేస్తున్నాను అంటే ప్రజలు విమర్శిస్తున్నారు చాలా మంది సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు మరి దానిపైన అనవసరంగా ఏం కాదు అంటే ప్రజల డబ్బే కాదు ప్రజలకు ఇస్తుండేది అభివృద్ధి ఎలా ఉంది బాగానే ఉంది తెలుస్తా ఉన్నా అందరూ ఆల్మోస్ట్ అలానే చెప్తున్నారు బాగుందండి అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది ఈసారి పెరగచ్చు తగ్గచ్చు పెరగచ్చు మరి టీడీపీ భవిష్యత్తు ఏంటండి టీడీపీ భవిష్యత్తు మేబీ ఇంకా ఎన్టీఆర్ వస్తే ఏదన్నా ఉండొచ్చు అంటే నారా లోకేష్ గారు నడిపించలేరు లేదు అంత టాలెంట్ అయితే లేదు బాగానే ఉన్నారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో బాగలేదండి రా అతను చేస్తున్నాడు మధ్యలో వాళ్ళు దొక్కేస్తున్నారు ఏం నచ్చలేదు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు అంటే పథకాలు ఏమి పెడుతున్నాడు ఇప్పుడు అమ్మ ఇది పెట్టాడు అమ్మఒడి అమ్ముతున్నది అదే సచివాలయాలు పెట్టాడు ఒక్కటే నిర్వహించాలి సచివాలయంలో వాలంటీర్ని అడగంటారు అదే సచివాలయం అడిగితే వాలంటీర్ని అడగంటారు వాలంటీర్ కడిపోతే నాకేమి తెలియదు అంటుంది ఇంకేం చేయాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయా మాకైతే అమ్మఒడి ఒకటి అందింది అంతే ఇంకేమీ లే రేషన్ కార్డు కూడా లే మా ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరి పేరు మీద ఉన్నది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఎవరి దృష్టి తీసుకెళ్ళలేదు గ్రామ సచివాలయంలో కానీ ఎవరిని గ్రామ సచివాలయానికి వెళ్ళినామనుకో సచివాలయానికి వెళ్ళినామనుకో మీకు వాలంటీర్ పెట్టాం కదా 50 ఏళ్ళకి వాళ్ళని అడగండి అంటున్నారు వాళ్ళని అడిగితే మాకేం తెలీదు అది పరిస్థితి మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి అది ప్రజల్లోకి వస్తారా ప్రజల సమస్యలు అడుగుతారు వస్తారా ఏమన్నా కార్యక్రమాలు అయితే ఓపెన్ చేసేదానికి వస్తాడు ఇంకా ఎంత సమస్యలకైతే అసలు కర్ణాకర్ రెడ్డి గారు కదా మాది సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేట ఏడ పని కావచ్చు కిలోడు సంజయ్ చేస్తున్నారు పట్టించుకుంటున్నాడు కాకపోతే ఏం చెప్పాలో అర్థం కావట్లే చెప్పకూడదు అంటే ఎలా ఉంటారు ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు పట్టించుకోరు ప్రజల్ని ప్రజల్నే పట్టించుకోరా ప్రజలు ఎమ్మెల్యే దానికి మనకి ఎందుకు సచివాలయం పెట్టి మన సచివాలయం అడగాల అతను మనకు ఏదైనా పెద్ద సమస్య అయితే అతను గాడి పోవాలి మనకు అంత సమస్య రాలా పేపర్లో వేస్తారు అంతేగాని ఆడవచ్చిన మీటింగ్కి వచ్చినారని పేపర్లు వేసుకుంటారే కానీ ప్రజలు అడుగుతుంది ఎలక్షన్ అప్పుడు వస్తారంతే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి నేనైతే పక్కా రాజశేఖర రెడ్డి అమ్మని నేనైతే ఎవరికి వెళ్ళే అవకాశం ఉందంటే నేను టీడీపీకే చేస్తాను టీడీపీకే ఎందుకని ఎందుకంటే నాకు అతను జగన్ బాగానే చేస్తున్నాడు మధ్యలో వాళ్ళు దొక్కేస్తున్నారు కింది స్థాయి అధికారులు సరిగ్గా అందని అవును ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి